హాయ్ హలో ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మై యూట్యూబ్ ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. చూస్తున్న వాళ్ళు కొద్దిమంది అయినా వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. మరి చూడబోయే వాళ్ళకి కూడా థ్యాంక్స్, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్స్, చేసుకోబోయే వాళ్ళకి కూడా థ్యాంక్స్. ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ ఉండదు కదా. అందుకే మీరందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అన్నమాట. ఈరోజు వీడియోలోని నా చిన్ననాటి గుర్తులు, జ్ఞాపకాలు, మెమరీస్ అలాంటివి కొంచెం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మా ఊర్లోని స్కూలు 5th క్లాస్ వరకే ఉంది. 5th క్లాస్ వరకు 2 రూమ్సే ఉండేవి. చెట్టు కింద క్లాసెస్ కండక్ట్ చేసేవాళ్ళు టీచర్స్. ఆ ఫోటో కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తాను. మా ఊర్లో ఉన్న స్కూల్లో దిగిన ఫోటో. స్కూల్ని చూపించట్లేదు, స్కూల్ని అవన్నీ తర్వాత చూపిస్తాను, తర్వాత ముందు వీడియోలోని. అయితే ఇది ఎందుకు షేర్ చేసుకున్నానంటే, ఈ వీడియోని మా ఊరు చాలా అందంగా ఉంటుంది, అదైతే అట్లా షేర్ చేసుకోవడం వల్ల నా హృదయంలో సంతోషము, ఎనర్జీ వస్తుంది. చూసే వాళ్ళకు కూడా వాళ్ళ జ్ఞాపకాలు గుర్తొచ్చి వాళ్ళకు కూడా సంతోషం వస్తుందని నేను ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. ఏంటంటే మా ఊర్లో 5th క్లాస్ వరకే ఉంటే నేను ఓన్లీ 5th క్లాస్ ఒక్కటే చదివాను. 1, 2, 4 మా ఊర్లో చదవలేదు, వేరే ఊర్లోని బంధువుల దగ్గర చదువుకున్నాను. అయితే మా ఊర్లో 5th క్లాస్ వరకే ఉంటే తర్వాత 6th నుంచి 9th వరకు, 6వ తరగతి నుంచి 9వ తరగతి వరకు వేరే ఊర్లో చదివాను. 10వ తరగతి వరకు ఉంది కానీ 10 కూడా అక్కడ చదవలేదు. అయితే ఆ రోడ్డు 4 కిలోమీటర్స్ ఉండేది, తార్ రోడ్డు కూడా లేదు నేను చదివేటప్పుడు. నేను 7th వచ్చేటప్పటికి అప్పుడు తార్ రోడ్డు వేశారు మా ఊరు నుంచి నేను చదువుకునే ఊరికి. అయితే ఆ రోడ్డు సైకిల్స్ అందరు వేసుకునే వాళ్ళు, ఆడపిల్లని నేను ఒక్కదాన్నే ఉన్నాను మా ఇంటి దగ్గర ఉన్న వాళ్ళల్లో. ఇంకా వేరే ఆడపిల్లలు ఒక 5-6 లేదా మొత్తం ఒక 10-15 మెంబర్స్ ఉంటారేమో మా ఊరు నుంచి వెళ్ళిన ఆడపిల్లలు అంతే. మా ఏరియాలల్లో, మా ఇళ్ళల్లో ఉన్న వాళ్ళల్లో నేను ఒక్కదాన్నే ఉన్నాను. అప్పుడు నన్ను అందరూ కూడా బాగా చూసుకునేవాళ్ళు, సైకిల్ ఎక్కించుకునేవాళ్ళు. సైకిల్ ఎంత నేర్చుకున్నా నాకు రాలేదు. అయితే ఆ రోడ్డు అంతా నడిచేటప్పుడు కింద పడేదాన్ని ఎవరైనా సైకిల్ ఎక్కించుకున్నప్పుడు. అయితే మధ్య మధ్యలో ఇరుపక్కల కూడా వరి నాటు వేసే ముందు 3 నెలల పంట లేదా 2 నెలల పంటను దోసకాయలు వేసేవాళ్ళు. ఇంతింతలా దోసకాయలు ఉండే, పప్పు దోసకాయలు, అవి వేసి మురగబెట్టేవాళ్ళనమాట పంటకి ఎరువులాగా. అయితే ఆ పంట మురగబెట్టేటప్పుడు ఆ పప్పు దోసకాయలన్నీ వేస్ట్ అయ్యాయి కదా, అన్నీ రోడ్డు మీద పగలగొట్టుకొని తింటే ఎంత హ్యాపీగా అనిపించేదో. అసలు అది ఆ జ్ఞాపకాలు నేను ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను. మళ్ళీ తర్వాత ఏంటంటే వరి వేసేవాళ్ళు కదా, ఆ వరిని స్టార్టింగ్ నుంచి అంటే నాటు వేసే దగ్గర నుంచి ఊరుకోత వరకు అదంతా చూస్తూ ఉండేది, ఎంజాయ్గా అనిపించేది అనమాట. మరి చింతకాయలు ఉండేవి, చింత చెట్లు, ఆ చింతకాయలు కోసుకొని తినుకుంటూ రావడం, పెసరకాయలు కోసుకొని పెసర పంట కూడా వేసేవాళ్ళు, మినప పంట వేసేవాళ్ళు. అవన్నీ కూడా లేతకాయల నుంచి ముదిరిపోయి తినేంతవరకు కూడా అవన్నీ తినుకుంటే ఇల్లు చేరేవాళ్ళం. అసలు ఆ బలమేనేమో ఇది అని అనిపిస్తూ ఉంటుంది నాకు. అందుకని ఆ రోడ్డు అంతా కూడా ఇప్పుడు నేను వీడియోలో చూపించాలనుకుంటున్నాను. నాకు బాగా ఇష్టము మా ఊరు. ఆ నడుచుకుంటూ వెళ్ళడం ఆనందమే. ఇప్పుడు నడుస్తామన్నా కానీ ఎవరు నడవనీరు కూడా నడవనీరు. ఏదో ఒక వెహికల్ వస్తామంటుంది, ఆ ఎక్కమ్మ ఎక్కువ ఏం నడుస్తావు అని అంటారు, మనము నడవలేము కూడా. అలా ఉంది సిచ్యువేషన్ ఇప్పుడు. ఆ రోజులు ఫోన్ లేని కాలము, వెహికల్స్ లేని టైం, ఆటో కూడా తెలియదు మా ఊర్లో నాకు చిన్నప్పుడు. అసలు ఆటోస్ రానే రాకపోయాయి అంత. అలాంటి సిచ్యువేషన్ మళ్ళీ ఇప్పుడు గుర్తు తెచ్చుకున్నా కానీ గుర్తు రాదు. అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాను కూడా రాదు, అంత మంచి ఊరు. అందుకని ఇప్పుడు ఈ వీడియో చూసేయండి, మళ్ళీ లాస్ట్కి వీడియో అయిపోయాక మీతో కొన్ని విషయాలు షేర్ చేసుకుంటాను. చెప్తుండే
నచ్చితే ఎవరికైనా షేర్ చేయండి, ఓకేనా? మీ అభిప్రాయాలు కామెంట్లో చెప్పండి. మీ చిన్ననాటి జ్ఞాపకాలు ఏమైనా వస్తే కూడా నాతో షేర్ చేసుకోండి. ఇంకా ముందు నేను మంచి విషయాలే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను, ఆలోచిస్తున్నాను. యూస్ఫుల్ అయ్యే విషయాలు మాత్రమే షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఏదైనా వీడియో చూస్తే అబ్బా ఎంత బాగుంది అని అనిపించే విధంగానే వీడియో ఉంటేనే అప్పుడు వేరే వాళ్ళు చూస్తారు. ఏం వీడియోలు అంటే ఎవరూ చూడరు కదా, అందుకోసమే మంచి వీడియోల కోసమే నేను ఆలోచిస్తున్నాను. మా ఊళ్ళో ఏర్లు వాగులు వచ్చేటప్పుడు స్కూల్కి పోయేటప్పుడు వచ్చేటప్పుడు రెండు వాగులు తొలుగుతాయి. ఒక వాగు మేము దాటేటప్పుడు ఆ వాగు దగ్గర నన్ను ఎంతమంది పడేసే వాళ్ళు ఉండండి, సైకిల్ ఎక్కించుకున్న వాటి అందరూ కూడా. అక్కడికి వచ్చేసరికి నాకు భయం వేసేది, అక్కడ నేను ఆటోమేటిక్గా సైకిల్ డబల్ ఎక్కించుకుంటే పడిపోయేదాన్ని. ఆడపిల్లలే నడుస్తుంది అని అనేసి సైకిల్ ఎక్కించుకుంటే ఆ భయాన్ని నేను కింద పడేదాన్ని. ఆ ప్లేస్లో మాత్రం ఎన్నిసార్లు నా మోకాలు దెబ్బ తగిలి మళ్ళీ చెక్కు పెట్టి తగ్గిపోయేది. అసలు ఆ గుర్తులు ఆ జ్ఞాపకాలు నేను ఎప్పుడు కూడా మర్చిపోలేను. ఇంకా వర్షం వస్తే ఆ బ్రిడ్జ్ మీద నీళ్లు పొంగేవి, ఇప్పటికీ కూడా అంతే. ఆ బ్రిడ్జ్ని బాగు చేసే వాళ్ళు లేదు. నా చిన్నప్పటి నుంచి నేను చదువుకునే అప్పటి నుంచి ఉంది ఆ బ్రిడ్జి. దాని మీద నీళ్లు పొంగి బాగా ఎత్తుగా నీళ్ళు వస్తే స్కూల్ క్యాన్సిల్ అన్నమాట. మోకాళ్ళలోతు వరకు వస్తే ఎంత బాగుండేదో స్కూల్కి వెళ్ళేటప్పుడు ఆ నీళ్ళల్లో వాగు దాటుకుంటూ వెళ్ళడం చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. ఈసారి స్కూల్లోకి వెళ్ళి అక్కడ పాత సార్లు ఎవరైనా, అక్కడ సార్లు అందరూ చనిపోయారు, ఇప్పుడైతే లేరు నాకు తెలిసి ఎవరు కూడా లేరు. ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళతో నా విషయాలు షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మరి ఇప్పుడు నేను అంత చదువుకొని తర్వాత ఫర్దర్గా 9వ తరగతి తర్వాత ఏమేమి చదివాను, ఎలా చదివాను, ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది ముందు వీడియోలోని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎందుకంటే మంచి విషయాలు తప్పేం లేదు కదా, అందుకనే తప్పనిసరిగా కామెంట్ చేయండి. మరి బాయ్, ఉంటాను మరొక వీడియోలో కలుసుకుందాం. బాయ్.